అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై మరో సంచలనం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చేయాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ నెల 1వ తేదీనే చాలామందికి, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ అయితే జమ చేయడం జరిగింది. ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఎవరికైతే 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ అయ్యాయో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఈ వీడియోకి ఆశిస్తున్నాం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేయాలి. 5న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు అయితే నిర్వహిస్తున్నాం. సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు. సో నూతన ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులను పర్మినెంట్ చేసి వారికి కూడా పీఆర్సీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఎంబీ భవన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యాన్ని ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో మున్సిపల్ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మున్సిపల్ కార్మికులు నిర్వహించిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రమాద మరణానికి ఎక్స్ గ్రేషియా 7 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దహన సంస్కార ఖర్చులు 20,000 పెంచుతూ ఇచ్చిన హామీలకు ప్రభుత్వం వెంటనే జీవోల్ని ఇవ్వాలని కోరారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా పారిశుద్ధ్య కార్మికుల వల్ల సమానమైన జీతాలు ఇవ్వాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు పడడంపై చాలామంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఒక స్లేట్ మీద శాలరీ క్రెడిటెడ్ అని చెప్పేసి ఒక ఉద్యోగి తన యొక్క ఆనందాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో శాలరీ క్రెడిట్ ఉద్యోగి ఆనందంపై లోకేష్ ట్వీట్. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈవేళ ఉదయమే శాలరీ గ్రేట్ అయిందంటూ ఓ ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన పడిన జీతాలు ఆనందమయ్యే జీవితాలు, ఇది కూటమి ప్రభుత్వం సమర్థ పాలనకు నిదర్శనమని లోకేష్ ట్వీట్ చేయడం కూడా జరిగింది.